संकल्प ज्योति कार्यक्रम की स्वागत सुस्वागत भारत देश संस्कृति संप्रदाय संकल्प ज्योति कार्यक्रम కులమత భేదాలు లేకుండా భారతీయులంతా ఒకటేనని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహత్తర దృశ్యం విపత్కర పరిస్థితుల్లో భారతీయులంతా సోదర భావంతో ఐక్యమత్యంతో అంత సంకల్ప జ్యోతులను వెలిగించి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మరొక్క మారు నిరూపించారు 2020 ఏప్రిల్ 5వ తేదీ యావత్ భారతావని మర్చిపోలేని రోజు దేశవ్యాప్తంగా సంకల్ప జ్యోతులను వెలిగించి చీకటిని పారదోలేందుకు ప్రతి ఒక్క భారతీయుడు సైనికుడై కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చిన రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సంకల్ప జ్యోతులను వెలిగించిన ఆ యొక్క విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కరోనాను తరిమికొట్టేందుకు ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే సంకల్ప జ్యోతి ప్రజ్వలన యావత్ భారతీయులంతా ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో విద్యుత్ దీపాలు ఆర్పి 6 బయటకు వచ్చి 9 నిమిషాల పాటు జ్యోతులను వెలిగించి కరోనా చీకట్లు తొలగిపోవాలని భారతీయులంతా ఆకాంక్షించాలని ఆ దీపపు దివ్వెలే కరోనా చీకట్లను తరిమికొట్టి కాంతిమయ ప్రశాంత జీవితంను ప్రసాదిస్తుందని భారతీయులంతా విశ్వసించాలని తెలియజేశారు యావత్ భారతావని ప్రజలు మోది సంకల్పానికి జ్యోతులను వెలిగించి సంకీభావం తెలిపారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మోది పిలుపు మేరకు సంకల్ప జ్యోతి ప్రజ్వలన కావించారు నేను సైతం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంకల్ప జ్యోతులను వెలిగించి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కరోనా మహమ్మారి తరలి వెళ్ళాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా నాయకులు ఎంపీ కొత్త ప్రభాకర్ పోచారం శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు అంతా సంకల్ప జ్యోతులను కుటుంబ సమేతంగా వెలిగించి కరోనా తరలి వెళ్ళాలని ప్రశాంతమైన జీవితం ప్రజలు జీవించాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు సంకల్ప జ్యోతులను వెలిగించారు జ్యోతి కాంతితో కరోనా చీకట్లు తొలగిపోవాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ సాయి రెడ్డి పెర్ని నాని తదితర నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సంకల్ప జ్యోతులను వెలిగించారు జ్యోతి వెలుగులు ప్రజల ఇబ్బందులను తొలగించి కాంతిమయంగా మారాలని కరోనా తొలగిపోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు నేను సైతం అంటూ భారత జాతి ఐక్యతను చాటేందుకు జ్యోతి ప్రజ్వలన చేశారు టిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కరోనా చీకట్లను జయించడానికి కనిపించని భూతాన్ని పారద్రోలడానికి కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో సంకల్ప జ్యోతులను వెలిగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేసీఆర్ పిలుపు మేరకు విద్యుత్ దీపాలను ఆర్పి సంకల్ప జ్యోతిని వెలిగించిన శాసనమండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు చేస్తున్న యుద్ధంలో ప్రజలంతా ఏకతాటిపై ఉంటామని తెలియజేయడానికి సంకల్ప జ్యోతులను వెలిగించామని చాటి చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు మరి దేశం యావత్తు ప్రతి మనిషి 130 కోట్ల మంది ఇవాళ దీపారాధన కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది ఒక ఎంత ఆపదొచ్చినా సాపదొచ్చినా సరే మరి యావత్ భారతదేశం సంఘటితంగా 130 కోట్ల మంది ఉంటారనే దానికి ఒక నిదర్శనంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఒకటే కాదు మనం 10 రోజులుగా దేశం సంపూర్ణంగా సహకరిస్తూ ఉన్నారు సమర్థిస్తూ ఉన్నారు అదేవిధంగా రోజు రోజుకు ఇంకా కొన్ని పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి
మరి అందుకనే ఇది ఎంతవరకు పోతుందో మరి మనకు చెప్పలేనటువంటి పరిస్థితి కానీ దీని అరికట్టడంలో మన చేతుల్లో ఉన్నటువంటిది ఎవరకైనా వైరస్ సోకినా వైరస్ సోకినటువంటి వాళ్ళతో కలిసిన వాళ్ళు దయచేసి డాక్టర్ల దగ్గరికి వచ్చి మరి ఖచ్చితంగా వారు టెస్టులు చేయించుకున్నట్టయితే మిగతా వాళ్ళకి సహాయ సహకారాలు అందినట్టు అవుతుంది అదొకటి సహకరించమని అదే విధంగా ఇంత పెద్ద ఉద్యమంలో కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ వస్తాయి ఆ ఇబ్బందులన్నిటి కూడా పక్కకు మేము సైతం కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర పిలుపు మేరకు దేశంలోని కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని కరోనా మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ సంకల్ప జ్యోతులను వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంకల్ప జ్యోతులను వెలిగించారు. కరోనా మహమ్మారిని సృష్టించిన అంధకారం నుండి కాంతి వైపు ఆశాభావంతో మనమంతా నిరంతరం ముందుకు సాగాలని కోరారు. ఈ యొక్క జ్యోతి వెలిగించి మేమందరం కూడా ఈ దేశంలో ఈ కరోనా మహమ్మారిని తరివేస్తున్నాము. అందరం కూడా వెలుగును నింపుతున్నాము. ఈ ప్రపంచానికి వెలుగు రావాలి. ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. అందరూ కూడా ఎక్కడ చూసినా మహామహా అగ్రరాజ్యాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికీ ఆ భగవంతుని ఆశీస్సులతో అదే నరేంద్ర మోడీ గారు ఒక దైవాంశ సంభూతుడు అయిన ఆయన ఆలోచన మేరకు ఆయన నిర్ణయం మేరకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇది మన కోసం, మన ప్రాణాల కోసం, మన కోసం. ప్రాణం ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం మనం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఈ 10 రోజులు మనం ఈ యొక్క కర్ఫ్యూని పాటించాలి. పాటిస్తేనే మనం ఎవరు ఎవరు కలుసుకోకుండా దూర దూరంగా పాటిస్తేనే ఖచ్చితంగా ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం తరిమేయొచ్చు దేశం నుంచి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి మీడియా ఈరోజు ఎక్కడ చూసినా మీడియా సోదరులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కరోనా గురించి రెయిన్ బౌల్ పనిచేస్తున్న మీడియా సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా డాక్టర్స్ మొత్తం అందరూ కూడా ఈ దేశంలో రెయిన్ బౌల్ పనిచేస్తున్నారు. మరొక్కసారి వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న యోధులు, పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మోదీకి సంఘీభావం తెలుపుతూ కరోనాపై యుద్ధానికి దేశ స్ఫూర్తి రగిలించే ప్రయత్నం చేస్తూ దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి కరోనాని తరిమికొట్టేందుకు పోలీసులు దేశభక్తిని చాటి చెప్పుతూ భారతదేశ చిత్రపటం గీసి జ్యోతులను వెలిగించారు. యావత్ భారతావని కాంతిమయంగా కావాలని, కరోనా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. భారతదేశ ప్రధాని మోదీ పిలుపు మేరకు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాసేవలో నిరంతరంగా కృషి చేస్తున్న TR9 టీవీ ఛానల్ CMD తూర్పు రమేష్ గారు మరియు ఆఫీస్ స్టాఫ్ కుటుంబ సమేతంగా సంకల్ప జ్యోతులను వెలిగించి కరోనా మహమ్మారి తొలగిపోవాలని, ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ భారతీయ ఐక్యతను చాటేలా సంకల్ప జ్యోతులను వెలిగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు కీసర మండల ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి కరోనా వైరస్పై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా సంకల్ప జ్యోతులను వెలిగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు కీసర మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఉద్యమరి సోమన్న దేశ ప్రజల ఐక్యతను చాటేందుకు, కరోనా మహమ్మారిని తరలిపోయేందుకు, చీకట్లను తొలగించేందుకు కుటుంబ సమేతంగా సంకల్ప జ్యోతులను వెలిగించారు. యావత్ భారతావని ప్రధానమంత్రి పిలుపు మేరకు సంకల్ప జ్యోతులను వెలిగించేందుకు ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆదివారం రాత్రి 9:09 పాటు కరోనా చీకట్లు తొలగిపోయి కాంతిమయ భారతావని అవతరించేందుకు దేశవ్యాప్తంగా సంకల్ప జ్యోతులతో నవకాంతులను వెదజల్లారు ప్రజలు. కరోనాను పారద్రోలేందుకు ప్రజలమంతా కలిసికట్టుగా పోరాడుదామని చాటి చెప్పారు. దేశ ప్రజల మేలు కోరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏమైతే పిలిపించిండ్రో కరోనా బాధ్యత నుంచి మన దేశాన్ని రక్షించాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా 9 నిమిషాలు జ్యోతి వెలిగించి చనిపోయినందరూ కూడా సంతోషంతో ఉండాలని చెప్పి దీవిస్తూ మేము ఈ కోర్తులు వెలిగించాలని చెప్పి
దేశవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ జై హింద్. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ SS స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ SS స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది SS స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.